భారత్ ఎప్పుడు ప్రపంచ సంక్షేమం కోసమే ఆలోచిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు సిక్కు మత గురువు బహదూర్ నాలుగు వందల జయంతి ఎర్రకోట నుంచి ప్రసంగించారు సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగించిన మొదటి ప్రధానిగా కొత్త చరిత్ర సృష్టించారు మోదీ సిక్కు మత గురువు జయంతి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోటపై నుంచి ప్రసంగించారు భారత స్వాతంత్ర స్వప్నం ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించిందని మోడీ అన్నారు మహనీయుల త్యాగాల ఫలాలు మనం అనుభవిస్తున్నామని చెప్పారు సిక్కు గురువుల ఆదర్శాలను భారత్ అనుసరిస్తోందని మన గురువులు సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలని గుర్తు చేశారు భారత్ ఎప్పుడు ఏ దేశానికైనా సమాజానికైనా హాని తలపెట్టదని ప్రపంచ సంక్షేమం కోసం ఆలోచిస్తుందని ప్రధాని మోడీ స్పీచ్ ఇచ్చారు गुरुद्वारा शीशगंज సాహబ్ भी है ये पवित्र गुरुद्वारा हमें याद दिलाता है कि हमारी महान संस्कृति की रक्षा के लिए गुरु तेग बहादुर जी का बलिदान कितना बड़ा था పదహారు వందల డెబ్బై ఐదులో అప్పటి పరిపాలకుడిగా ఉన్న ఔరంగజేబు తొమ్మిదో సిక్కు మత గురువైన తేజ్ బహదూర్ను ను ఉరి తీయాలని ఎర్రకోట నుంచే ఆదేశాలు జారీ చేశారు అందుకే కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రధాని మోడీ ప్రసంగానికి ఈ కోటని ఎంపిక చేసుకుంది సూర్యాస్తమయం తర్వాత ఎర్రకోట నుంచి ప్రసంగించిన మొదటి ప్రధానమంత్రి మోడీనే ప్రత్యేక తపాలా బిళ్ళ స్మారక నాణ్యాన్ని మోడీ విడుదల చేశారు ప్రధాని ఎర్రకోట ప్రసంగం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు వెయ్యి మందికి పైగా ఢిల్లీ పోలీసులు వివిధ ఏజెన్సీలకు చెందిన బలగాలతో భద్రతా వలయాలను ఏర్పాటు చేశారు ఎన్ఎస్జి స్నైపర్లు స్వాట్ కమాండోలు కైట్ క్యాచర్లు కెనైన్ యూనిట్లు షార్ప్ షూటర్లతో భారీ భద్రత ఏర్పాటు చేశారు ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నందున కోవిడ్ నిబంధనలు అమలు చేశారు ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఢిల్లీ గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ సహకారంతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది